సోనియమ్మ కొడుకు హస్తం పార్టీ లీడర్ మన రాహుల్ గాంధీ సారు ఏం చేసినా కొత్తగా ఉంటదుల్లా. సారు రోడ్డు పక్కన ఉన్న కటింగ్ షాప్ కి పోయి కటింగ్ చేయించుకున్నా, స్టాలిన్ సార్ కోసం స్వీట్ షాప్ కి పోయి స్వీట్లు కొన్నా, భలే గమ్మత్తు ఉంటది కదా. ఈ సారు సూత రాహుల్ గాంధీ సారు సేమ్ గసు వంటిదే ఒక పని చేసిండు గదేందు నిన్ ఎప్పుడు కాదు గాని మీరే చూడుండ్రి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ సార్ ఏం చేసినా అందరికంటే భిన్నంగా కొంచెం వెరైటీగా చేస్తారు కదా. మునుపు సార్ ఒక మామూలు రోడ్డు పక్కన ఉన్న బార్బర్ షాప్ కి వెళ్ళి అక్కడ కటింగ్ చేపించుకున్నాడు. అప్పుడు ఆ వీడియో బాగా వైరల్ అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా గట్లనే ఒక వెరైటీ చేసిండు. గదేందంటే ఏకంగా రెస్టారెంట్ లో కుకింగ్ చేసే వంటగది లోపలికి పోయి అక్కడ ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అని పరిశీలించి అక్కడ తయారు చేసిన స్పెషల్ ఐటమ్ ను రుచి చూసి ఆ రెస్టారెంట్ లో ఉన్న పని వారు అందరితో కలిసి ముచ్చట్లు పెట్టి వాళ్ళతో పాటు సెల్ఫీలు దిగి సందడి చేసిండు. పో ఇంత ఈ ముచ్చట ఎక్కడ జరిగిందో ఎరికేనా? కేరళ ఉన్నది కదా, ఆ కేరళలో వయనాడ్ అనే ప్రాంతంలో మన రాహుల్ గాంధీ సార్ పర్యటించిండు. మళ్ళా సార్ వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచిండు. ఈ పర్యటనలో భాగంగా సార్ ఒక రెస్టారెంట్ పోయి ఇంత సందడి చేసిండు. గట్లుంటది మరి మన రాహుల్ గాంధీ సార్ తోటి, ఇంత పెద్దోడు అయినా కూడా ఆయన చేసే చేష్టాలు మాత్రం ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తాయి. హలో, मैं कलकत्ता के कब आए यहाँ? मैं आया एक साल हो गया, मैं जा रहा हूँ परसों घर जा रहा हूँ. अच्छा, ले लो उसको आने दो, आ जाओ. थैंक यू. సార్ సార్ వెరీ ఫోర్